తెలంగాణలో ఉచిత కరెంట్పై మన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహబూబ్ నగర్లో జరిగే మీటింగ్పై ఏమైనా ప్రభావం పడుతుంది అంటారా? అంటే ఇప్పుడు ఆయన కూడా ఒక రకంగా కొంచెం ముందు వెనక చూసుకోకుండా మాట్లాడినట్లు అనిపిస్తుంది. విద్యుత్ శాఖలో ఈ ఉచిత విద్యుత్తు అనే దాని విషయంలో చాలా పెద్ద స్కామ్ ఉంది అని చాలా రోజుల నుంచి చాలామంది మాట్లాడుతున్నారు. అసలు నిజంగా అంత విద్యుత్ వినియోగం అవసరం ఉందా? ఆ అవసరం లేని అంటే 24 గంటలు కరెంటు, 24 గంటలు ఉచిత కరెంటు అని చెప్పే ఒక ఉద్దేశంతో అసలు 24 గంటలు అవసరం లేకుండా కరెంటు ఇస్తున్నారా? మరి ఇంత కరెంటు కొనడానికి, ఉచితంగా ఇచ్చే కరెంటు కొనడానికి డిస్కమ్ల మీద ప్రభావం పడదా అధిక ధర కొనేది? మరి నిజంగా అవసరమైన చోట ఏ పరిశ్రమలు అట్లాంటివి ఉన్న దగ్గర ఆ కరెంటును వాడుకోవచ్చు కదా. ఇప్పుడు వ్యవసాయములో ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు రైతులకి అవసరమే. నిజానికి వాళ్ళకు కూడా ఇన్ని గంటలు 24 గంటలు వ్యవసాయానికి కరెంటు పేరుతోటి ఆ రకంగా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. ఆ దుర్వినియోగం అయ్యే డబ్బు రాజకీయ నాయకుల చేతుల్లోకి, వ్యాపారస్తుల చేతుల్లోకి వెళుతుంది అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. అసలైతే అలా కాకుండా ఎకరము 2 ఎకరాలు వాళ్ళకి సరిపోతుంది కదా, ఎందుకు ఇస్తున్నారు అనేది మాట్లాడేసరికి వీళ్ళందరూ ఏంటి అంటే ఒక రకంగా గుండెకాయలు దొంగెవరంటే భుజాలు దడుకున్నట్లు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి మీద విరుచుకుపట్టడం అదంతా చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కూడా ఏంటి అంటే మనం ఒక ఉచిత పథకం ఇస్తున్నాము అంటే ఆ ఉచిత పథకం ద్వారా ప్రభుత్వం మీద భారం పడకోకుండా ఉత్పత్తి పెరిగే విధానంగా ఉచిత పథకాలు ఉండాలి. అలా కాకుండా మనం ఏదో చేపలు పట్టడం నేర్పించుకోకుండా చేపలు ఇవ్వడం అనేది జీవితం అంతా ఎవరికి చేపలు ఇవ్వడం కుదరదు కదా. అలాంటి పథకాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. మరి ఇలా మాట్లాడారు కాబట్టి రేపొద్దున మహబూబ్ నగర్లో 20వ తారీఖు మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ మీద రైతులు ఏమైనా కినుకు వహిస్తారేమో చూడాలి. ఇంకొకటి ఏంటంటే రైతు బంధు పథకం కూడా ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకి ఇవ్వడము, రైతు బంధు కౌలు రైతులకు ఇవ్వకపోవడము, ఆ సమస్యను కనుక రేవంత్ రెడ్డి ఎత్తినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉండుండే. అంటే కౌలు రైతులకి ఇక్కడ ఏ విధమైన ప్రొటెక్షను లేదు. అసలు తెలంగాణ అనేది కౌలు రైతు రక్షిత పథకం ఉండేది మనకి, ఒక స్కీమ్ లాంటిది, ఒక చట్టమే ఉంది మనకు. అసలు స్కీమ్ అనకూడదు దాన్ని, ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని పూర్తిగా తీసిపారేశారు. ఇప్పుడు తీసేసి ఎవరైతే వ్యవసాయం చేయించేవాళ్ళు కావచ్చు, చేయని వాళ్ళు కావచ్చు, వాళ్ళు విదేశాల్లో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, వాళ్ళు కుబేరులు కావచ్చు, వాళ్ళకి మట్టుకు రైతు బంధు ఇచ్చే విధానం ఉంది ఇక్కడ. కానీ ఈ పద్ధతిలో 1 ఎకరము 2 ఎకరాలు కౌలు చేసుకునే కౌలు రైతులకి ఇది లేకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకేమో భారం పడుతుంది, రైతుకు వచ్చేసరికి మట్టుకు లాభం జరగట్లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడుంటే చాలా బాగుండేది రేవంత్ రెడ్డి. మరి ఆయన హనుమంతుడి తోకకి నిప్పంటించుకున్నట్లుగా చేస్తారు తప్పితే ఒక పటిష్టమైన విమర్శ చేసే విషయంలో మరి ఆయన ఎందుకో గందరగోళ పడుతూ ఉంటాడు. కానీ ఆయన సమగ్రంగా ఆలోచించి వ్యవసాయానికి సంబంధించి ఆయన గళమెత్తితే మట్టుకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కనుక ఆయన ముందుకు తీసుకెళ్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.